గృహిణిపై అత్యాచారానికి పాల్పడిన సంఘటనలో వనస్థలిపురం పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం మాచల గ్రామానికి చెందిన గోరెడ్డి శివప్రసాద్ వనస్థలిపురంలో నివాసం ఉంటున్నాడు. పంచాకుట్టలోని ఓ పత్రికలో రిపోర్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. నాలుగేళ్లుగా అతడి ఇంటికి సమీపంలో ఉంటున్న గృహిణి కుటుంబంతో పరిచయం ఏర్పడింది. ఇటీవల శివప్రసాద్ సదరు గృహిణితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఆమె ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరిస్తున్నాడు. పద్దెనిమిదిన ఇంట్లో ఒంటరిగా ఉన్న గృహిణిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకుముందు గత 4 సంవత్సరాల కింద నా పేరెంట్ వేధించి అన్నిటినీ తీసుకొని వీడియోలు ప్లస్ ఫోటోలు కాల్ రికార్డ్స్ ఒక పక్కకు పంపించి చాలా దూరంగా చేసిండు. నన్ను రోజున మాట్లాడుతూ మరీ దారుణంగా చేసింది. ఏమని అంటే నేను రిపోర్టర్ని ఓనర్ వేధించుకో ఏం చేస్తున్నా సరే నా కాడ మొత్తం లయాలు ఉన్నారు, పెద్ద పెద్ద లయాలు ఉన్నారు, నా కాడ మొత్తం అందరు ఉన్నారు. ఏమైనా చేసుకోవాలంటే చేసుకో, నేను ఏం చేస్తున్నా చేసుకోవాలి. నా తానికి వచ్చి నన్ను బెదిరించి గత మొన్న 18 తారీఖు వచ్చేసి నా ఇంటికి వచ్చేసి మా ఇంటి మా మదనల్ ఇంటికి వచ్చేసి గత మా మదనల్ ఇంటికి వచ్చేసి 18 తారీఖు గత ఇంకోటి ఏంటంటే గత 18 తారీఖు వచ్చేసి మా మరదల ఇంటికి వచ్చేసి మా మరదల ఎంకికి నూకి మా ఇంట్లో ఆ ఇంట్లోకి వెళ్ళేసి షాక్ తీసుకొని చంపుతా లేకపోతే నా తా పండుకుంటావా పండుకోవా నేను చంపుతా అని బెదిరించి మొత్తం అత్యాచారం చేసిన తర్వాత మా మరదలు వచ్చి నాకు చెప్తే నేను గత ఇంటికి ఉరికొచ్చే వరకు వాడు వెళ్ళిపోయాను భయపడి నేను ఇంటికి పోలీసింగ్కి వచ్చి నేను కంప్లైంట్ ఇచ్చేసాను. గత ఇంకోటి ఏంటంటే గత ఆడు నా ఇంటికాడికి వచ్చి గన్ను తీసుకొని డబ్బులు చూపించి బ్లాక్ మ్యాన్ ఏదో చెప్పి అమ్మాయిలని బ్రోకర్ దందా చేసి ఇలాంటివి చాలా వ్యతిరేకంగా నాకు అన్ని విషయాలు చెప్పి నా ఇంట్లో ఉండి గత